క్రిస్మస్ తాత. మెరీ క్రిస్మస్. క్రిస్మస్ తాత పాడా, ఎవ్వరు లేరు, బామ చెప్పినవన్నీ అబద్ధాలే, అన్నీ కథలు అంది అక్క. క్రిస్మస్ తాత కల్పిత పాత్ర అని ఫ్రెండ్స్ చెప్పారట ఆమెకి. ఎర్రటి కోటు, నల్లటి బెల్టు, తెల్లని గడ్డం, భుజాన మ్యాజిక్ సంచిలో గిఫ్ట్ బాక్సులు, అన్నీ అంత అబద్ధాలు అంటే తట్టుకోలేకపోయాడు 12 ఏళ్ల డేవిడ్. పరిగెత్తుకుని వెళ్లి బామ్మను అడిగాడు. అక్క చెప్పింది నిజమా? అబద్ధం అంది బామ్మ. ఇవాళ మీ అక్కే కాదు, ఇంతకు ముందు ఇదే మాట ఎందరో చెప్పారు, నమ్మకు. క్రిస్మస్ తాత ఉన్నాడు, ఉన్నాడు కాబట్టే పేద పిల్లలు బతుకుతున్నారు అంది బామ్మ. పదపదా అని తొందర చేసింది. ఎక్కడికి అడిగాడు డేవిడ్. షాపింగ్కి అంది బామ్మ. డేవిడ్ని తీసుకుని ఆటో ఎక్కింది, బజారుకి బయలుదేరింది. పెద్ద షాప్ ముందు ఆటో ఆగింది. దిగు అంది బామ్మ. దిగాడు డేవిడ్. వాడి చేతిలో 1000 రూపాయల నోటుంచింది. లోపలికెళ్ళు, మీ ఫ్రెండ్స్కి నువ్వేది గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నావో అది కొనుక్కో అంది బామ్మ. నువ్వో అడిగాడు. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఇక్కడే ఉంటాను అనంది. సరేనంటూ షాపులోనికెళ్ళాడు డేవిడ్. షాప్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. అందరూ రకరకాల బట్టలు, బొమ్మలు కొంటున్నారు. ఒంటరిగా ఎప్పుడూ షాపింగ్ చేయలేదు డేవిడ్. అమ్మతోనో నాన్నతోనో వచ్చేవాడు. తనకు కావాల్సింది చెప్తే అమ్మా నాన్న కొనిపెట్టేవారు. ఇవాళ తను కొంటున్నాడు. చాలా ఆనందంగా ఉంది డేవిడ్కి. బ్లాక్ జీన్స్ చూశాడు. ప్యాంటు బాగుంది. బ్లాక్ జీన్స్ అంటే రాజుగారికి చాలా ఇష్టం. ఎప్పుడైనా అలాంటి ప్యాంటు కొంటాను అని అన్నాడు. తనతో పాటు రాజు 7వ తరగతి చదువుతున్నాడు. పాపం సరి అయిన బట్టలు లేవు వాడికి. పోస్ట్ బాక్స్ నిక్కరు వాడిని చూస్తే చాలు, నవ్వొస్తుంది. వాడికి జీన్స్ కొంటే ఆ ఆలోచనకే పొంగిపోయాడు డేవిడ్. బ్లాక్ జీన్స్ తీసుకున్నాడు. ఎంత అడిగాడు. 1000 రూపీస్ చెప్పాడు కౌంటర్లోని వ్యక్తి. చేతిలోని 1000 నోటుని అతనికిచ్చేసి బయటికి నడిచాడు. జీన్స్ని బామ్మకి చూపించాడు. మా ఫ్రెండ్ రాజుకి చెప్పాడు. బాగుంది మెచ్చుకుంది బామ్మ. రాత్రి 11 గంటలైంది. బామ్మతో పాటుగా రాజుగాడింటికి చేరుకున్నాడు డేవిడ్. బాగా చలిగా ఉందేమో, కిటికీ తలుపులు కూడా మూసేసి అందరూ పడుకున్నారు. చేతిలోని జీన్స్ ప్యాంటుని గుండెలకి హద్దుకుని ఇంటి గుమ్మం ముందుంచాడు డేవిడ్. 2 సార్లు తలుపు తట్టాడు. తర్వాత పరిగెత్తుకుని బామ్మ దగ్గరకొచ్చాడు. ఇద్దరూ మందార చెట్టు వెనక్కా దాక్కుని చూడసాగారు. అంతలో తలుపులు తెరుచుకున్నాయి. కళ్ళు నులుముకుంటూ రాజే వచ్చాడు బయటికి. తలుపు తట్టిందెవరు అని చుట్టూ చూసి తర్వాత అప్రయత్నంగా కిందికి చూశాడు. తనకిష్టమైన బ్లాక్ జీన్స్ ప్యాంటు చేతిలోకి తీసుకున్నాడు రాజు. ఇంట్లోకి చూస్తే పెద్దగా కేకేశాడు. క్రిస్మస్ తాత వచ్చాడో, బామ్మని గట్టిగా కౌగిలించుకున్నాడు డేవిడ్ చూసి. క్రిస్మస్ తాత నిజం, అబద్ధం కాదు అని అన్నాడు. అవును మరి అంది బామ్మ. డేవిడ్ అంటించుకున్న తెల్లని గడ్డాన్ని ఆప్యాయంగా నిమిరింది. వాడు వేసుకున్న ఎర్రని కోటుని ముందుకు లాగి కళ్ళకద్దుకుంది. జారిపోతున్న డేవిడ్ బెల్ట్ని సరిచేసి నవ్వింది. మరి పిల్లలు చూసారా, క్రిస్మస్ తాత నిజమా అబద్ధమా? ఈ కథ వల్ల మీకేమర్థమైంది? ఇలాంటి ఎన్నో చక్కని కథలు మీ వినుమరిలో మీకోసమే ఉన్నాయి. వాటన్నిటినీ వినండి మరి. We wish you a Merry Christmas.